భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. కొత్తగూడెం శ్రీనగర్ జనహిత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్. ఈ సందర్భంగా గడల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సంవత్సరం చేసుకోబోయే క్రిస్మస్ చాలా ముఖ్యమైనదని, అతి భయంకరమైన కరోనాను జయించి ఈ క్రిస్మస్కు చేరుకున్నామని తెలిపారు. ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఫాస్టర్లకు మరియు పేద ప్రజలకు జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున క్రిస్మస్ బహుమతులు అందజేశారు. మనకు వదిలేడు, ఒక మార్గాన్ని చూపెట్టాడు. మనుషులు ఎలా బతకాలి, ఎలా జీవించాలి, తన జీవితాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, అలాగనే ఇతరులకి ఇప్పుడు ఎవరైతే ఈరోజు దైవదూతలుగా దైవ సహాయకులుగా ఎవరైతే ఉన్నారో ఈరోజు అంతా కూడా మీరందరూ కూడా అంటే ప్రతిరోజు మీ జీవితాన్ని పూర్తిగా మీరు దేవునికి దేవుని సేవకు త్యాగం చేయటం కాదు, మీరు మీ జీవితాన్ని ఇక్కడ ప్రజలకు త్యాగం చేస్తున్నారు. ఇది మామూలు విషయం కాదు. వాళ్ళని సన్మార్గంలో పెట్టుకోవడానికి, వాళ్ళని క్రమశిక్షణ జీవితాన్ని వారు పరితపిస్తున్నారు. అండ్ ఎస్పెషల్ వీటన్నిటికీ కూడా మన వారధులు ఎవరైనా ఉన్నారంటే, మన దేశానికి కానివ్వండి, మన రాష్ట్రానికి కానివ్వండి, ఎవరైనా వారధులు ఉంటే అది కేవలం క్రైస్తవ సోదరులు మాత్రమే. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే ప్రపంచంలో భారతదేశం మనం కూడా సాధించలేకపోయాయి.